తూర్పు గోదావరి జిల్లాలో 2.25 కోట్ల పని దినాలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.33 లక్షల పని దినాలు పూర్తి చేయడం జరిగిందని ద్వామా పీడీ అడప వెంకటలక్ష్మి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని తంటికొండ వద్ద 16.43 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న గ్రావెల్ రహదారి పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల వేతనాల సంఖ్య పెంచాలని, కూలీలకు రోజువారీ వేతనం 237 రూపాయలు పొందాలంటే అనుసరించాల్సిన అంశాలపై సిబ్బందికి సూచించారు. ఇప్పటికే వేతనాల కింద 20% అదనంగా వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు. ఉపాధి సిబ్బంది 7 రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. రాజవొమ్మంగి మండలంలో ఈ ఏడాది 5 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా, ప్రస్తుతం రోజుకు 3600 పనిదినాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెంచాలని సూచించారు. వైఎస్ఆర్ జలకళ పథకానికి జిల్లా వ్యాప్తంగా రైతుల నుండి 6543 దరఖాస్తులు అందగా, వాటిలో 1705 దరఖాస్తులు ఏపీడీ అప్రూవల్ అయినట్లు తెలిపారు. అర్హులైన రైతుల మెట్టభూముల్లో లోతైన బోరుబాబులు వేయించి వాటికి విద్యుత్ మీటర్లు బిగించి రైతుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే ఉపాధి పనులు జరిగే చోట సిబ్బంది బోర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సత్యనారాయణ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు వెంకటలక్ష్మి, అడప. ఈరోజు రాజమంగి మండలంలో తంటికొండ విలేజ్ని వర్క్ విజిట్ చేయడం జరిగింది. సుమారుగా 150 మంది అక్కడ వర్క్ చేస్తున్నారు. రోడ్డు వర్క్ జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రధానంగా విజిట్ చేయడానికి కారణం ఏంటంటే వర్క్ ప్లేస్ చూడటం ఒకటి, వేసేకర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ని లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని. రెండోది ఏంటంటే ఈ ఇయర్ మార్చి 31st తోటి ఎండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాకా నాకు టార్గెట్ ఏదైతే అవ్వాలని ఉందో ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫీల్డ్ స్టాఫ్ అందరినీ మొబిలైజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి ఈ వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవుదామని ఇక్కడ మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మూడోది ఏంటంటే ఏదైతే వేసీకర్కి అవసరమైనటువంటి మా జీజీఐ పారామీటర్స్ ఉన్నాయో, గుడ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్ అని, ఎందుకంటే అది వేసీకర్స్కి వాళ్ళకి ఏమి వేజ్ వస్తుంది, ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, ఎంత వస్తుంది, వాళ్ళు ఎంత వర్క్ చేయాలి, ఇలాంటి వాటి మీద వాళ్ళకి కొన్ని బుక్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి జాబ్ కార్డు, 2 7 రిజిస్టర్స్, తర్వాత నేమ్ బోర్డు, వర్క్ ఫైల్స్, ఈ 4 వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ముఖ్యంగా వేసీ గారికి ఉపయోగమైంది జాబ్ కార్డు. ఆ జాబ్ కార్డులో ఎప్పటికప్పుడు అప్డేషన్ చేయడం, ఎన్ని రోజులు పనిచేశారన్నది చెప్పడం, ఎంత వేజ్ వచ్చిందన్నది చెప్పడం, అంత వేజ్ నీ అకౌంట్లో పడిందమ్మా అని చెప్తే వాళ్ళని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ని రోజులు పనిచేసాం, నాకు ఇంకా ఇన్ని రోజులే ఉంది పని, లేదా 100 రోజులకి నేను 40 రోజులే పనిచేశాను, ఇంకా 60 రోజులు నేను పనిచేయొచ్చు అనేటువంటి ఐడియాస్ కోసము ఈ రిజిస్టర్లు అప్డేషన్ చేయమని చెప్పడం జరిగింది. అది ఏ విధంగా జరుగుతుందన్నది ఒకటి చూడడానికి మేము వచ్చాము. అలాగే ప్రతి వర్క్ సైట్లో కూడా బోర్డులు ఉపయోగించాలి, ఎందుకంటే మీలా ఎవరు వెళ్ళినా ఇది ఎన్ఆర్జీఎస్ వర్క్, ఇది ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్లో చేస్తున్నారు, ఈ వర్క్ ఎస్టిమేట్ కాస్ట్ ఇంత, ఇంతమంది మ్యాండేజ్ ఉంటాయి, ఇంత ఎక్స్పెండిచర్ అయ్యిందని ఓపెన్గా తెలియడం కోసము ఒక బోర్డులు ఏర్పాటు చేయమన్నాం. వాటిని కూడా ఇప్పుడు మేము దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడికి మీటింగ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అన్ని వర్క్స్ కూడా బోర్డులు వర్క్ స్టార్ట్ అయిన 1 వీక్లో బోర్డు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎవరు వచ్చినా విజిట్కి వచ్చినా ఇదే వర్క్ అని అడగాల్సిన అవసరం లేదు. ఇంకా జిల్లా స్థాయిలోకి వచ్చినట్లయితే మాకు 2.25 కోట్ల టార్గెట్ ఇచ్చారు యాక్చువల్గా, కానీ మళ్ళీ ఒక 30 లక్షలు అదనంగా ఇచ్చారు. 2.55 కోట్ల టార్గెట్, కానీ ఇప్పటికి వరకు మేము 1.93 కోట్ల వరకు రీచ్ అయ్యాము. ఇంకా మనకి ఓన్లీ మార్చి నెల ఉంది. ఈ ఎలక్షన్స్ వల్ల కొంచెం మాకు ఈ లేబర్ ఒక అన్నది టర్న్ ఓవర్ తగ్గింది ఫిబ్రవరి నెలలో. ఈ మార్చి నెలలో ఇంకా బాగా పనిచేసి ఈ ఏదైతే మాకు 2.55 కోట్ల ఇచ్చారో దాన్ని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మొబిలైజ్ చేయడానికి, వేసీకర్ మొబిలైజేషన్ పెంచడం కోసం, ఈ జీజీఐ పారామీటర్స్ని అప్డేట్ చేయడం కోసం ఒకసారి మండలాలన్నీ నేను విజిట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఏపీడీ టు టెక్నికల్ అసిస్టెంట్ వరకు కస్టమైజ్ మీటింగ్లు పెట్టాము. ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ అసిస్టెంట్ మేట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి, లేబర్స్ వేసీకర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. అలాగే కొంతమంది రైతులతోటి కూడా మీట్, వైఎస్ఆర్ జలకళ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఏపీ వాళ్ళతో వాళ్ళతో రివ్యూ చేయాలనే ఉద్దేశంతో
ఈ మండలాన్ని ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది.